मतलब अंत ना मन की चेतन अचेतन रेट धरी भगवा आ भगवा नारायण मूर्ति अट्ड आयने मूर्ति अंत कृष्णु आयने अचा स्वरूप मूर्ति अंत अचा स्वरूप अचा स्वरूप मन की सौशील्यूं तरह सौलभ्यमू उ मन की आराधे अचा स्वरूप अंत अचा विग्रह नारायण मूर्ति आये साक्षात कृष्ण परमात्म कृष्ण परमात्म केशव केशवने पाड़व नीचे केशवने पाड़व अंत केशवड़ अंत मन भगवा मन मन चुनाव गुर्त उ दींप मन की मार्गशीर्षा की अधिष्ठात देवड़े मन की साक्षात मन की कृष्ण परमात्म दींप आ भगवा मन की कृष्णुड़े केशव का केशव केशवड़ी गुर्त दींप चक्त चतुश्चक्रम नमस्यामी केशव काक प्रभव चतुश्चक्रम नमस्यामी केशव कनक प्रभव मत प्रकाश स्वामी एवं चतुश्चक्र नाग चक्र धरती भगवा चक्रम कमे सुदर्शन नाग रूपा नाग चक्र कमी उसे परपद अम्मवर मुगर अक् मुगर मुगर प्रधानमंत्री तत्वे सिंहलक्ष्मी आंको रूपा उठे सिंहलक्ष्मी इंको रूपा उठे अंत श्रीदेवी भूदेवी नीलादेवी उठा अस्थित अलग इकड़ केशव चेतने सुदर्शन भगवान नाग चक्र कमरी उठा भक्त वी आज पादपर्मा आशिस्ो वाल उड़े पीड़ का कष्ट त्वरवासमें नाग चक्र धरी चुटा भगवा इक चुनाव केशवने पाड़ नीके मन की मुख्य मूड विषया केशवनपू केशी हंत केशी राक्षस आ राक्षस ने संबंधी स्वामी की केशवड़ पेर केशी वाली अश्वास मन चुके अंत स्वामी चक्कर आ बृंदावन तरह यमुना दीव इक चक्कर विहरी गोपमार्ग चक्कर आड़को मन नागे नाथ भगवान आना स्वामी सेवनी इधो नंद प्रजा मेल्चे दिंत अक्ड़े अदे समय गुहमेतो अश्वास केशी राक्षस चला आकार दी आकार अत्यंत मूर्ति स्वामी मिगदा वस्त स्वामी चिंतन आहो बोत दी राक्षस अश्वास आोट चीपे चीपे चूसा पैन नारद चूड़ा अहो अस्तम इदम जगत इंकेम कृष्ण परमात्मा राक्षस इंकेमें मोता अहो अस्तम इदम जगत यह जगत अंत अंधकार अला चूसा स्वामी पैक चूसा पिना चयि कल पिता पैक चूसा चयि लाभ पैक चूसा चूड़ा नाथ भगवान कंपचा महर्षि गुर नोर रेत पड़ी अगर पड़ी मरण चीज का केशवड़ पेर केशवाय स्वाहा केशवड़ने दी तरह मरुकटी वृत्त दाँटा अंत तन भक्त कष्ट बाध का वस्ते तीचे महानुभा पर्वक केशव क्लेशनाशन केशव क्लेशनाशन अंत तक उड़े आ
ఇబ్బందులు కానీ కష్టాలు కానీ వ్యవహారం అంటే తొలగించేటివాడు అనేటువంటి మరొక అర్థం. మరొక అర్థం ఏంటంటే ప్రశస్తమైనటువంటి కేశ సౌందర్యము కలవాడు కేశవుడు. ప్రశస్తమైన కేశ సౌందర్యం కలవాడు. అంతకంటే అర్థం ఏంటంటే ఆ యొక్క కేశములు కానీ ఆ కొలు కానీ ఎవరున్నాయో భగవంతుడికి మించి ఇంకో వేదవాడి కాదు అందమైనటువంటి కొలు కలవాడు పేద కేశవుడు అనేటువంటి. అందుకని మీకు విశ్వశాస్త్రం పాలన చేస్తాను ఇంత చేశాను నారసింహ శ్రీమాన్ తర్వాత నారసింహపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అంటే పురుషోత్తముడు భగవానికి లేదు నారసింహపు శ్రీమాన్ కేశవ అనే భక్తుడు నరసింహస్వామి నారసింహపు ఆయన అందరంట ఆయన పురుషుడు ఆయనే నారసింహపు శ్రీమాన్ అన్నారు. చెప్పిన తర్వాత అంటే అదే శ్రీమంతుడు అంటే లక్ష్మీదేవితో కూడుకున్న వాడు ఒకటి. దీని తర్వాత నారసింహపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ కేశవుడు అని చెప్పన్నారు. అంటే ఏంటి ఆయన ఎందుకున్నారు అంటే నరసింహస్వామికి కేశాలు ఎంత ఉంటాయి అందమైనటువంటి కేశాలు. ఆ మొహం ఇంత ఉంటుంది అది గంభీరమైనటువంటి అందమైన మొహం. తర్వాత చక్కగా అందమైనటువంటి కేశాలు చక్కగా విప్పాలంటాయి కాబట్టి నారసింహ వపు ఆ అందం ఎక్కడి నుంచి వచ్చిందంటే అందమైనటువంటి కేశవుడు కలవాలని చెప్పిన ఒకటి. రెండవది ఏంటంటే దిగ్వపదానికి లక్ష్మీదేవితో కూడుకున్న వాడు కాబట్టి ఆ అందం నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ పురుషోత్తముడు ఆయన అని చెప్పినటువంటిది. తర్వాత తన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ విధంగా కష్టాలు రాకపోవాలన్నది గట్టికి చెక్కించే వాళ్ళు అనేటువంటి వాళ్ళు వృత్తాంతం ఉంది. తెలిసిన వాళ్ళు మరీ విని ఆనందించాలి తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి వృత్తాంతం ఉంది. తిరుకన్నపురం అనేటువంటి ఒక దివ్యదేశం కృష్ణ క్షేత్రాలు పంచకృష్ణ క్షేత్రాల వల్ల దావుడి దేశంలో ఇది ఒకటి తిరుకన్నపురం అని చెప్పి ఒకటి. తిరుకన్నపురంలో అక్కడ పెరుమాళకు ఒక పేరు శౌరిరాజ పెరుమాళ అని అంటారు ఆయన శౌరిరాజ పెరుమాళ తిరుకన్నపురంలో. అయితే విశేషం ఏంటంటే ఆ శౌరిరాజ పెరుమాళకి ఒక అర్చకుడు నాట అక్కడ అర్చకుడు ఏంటి ఆయన వంశ పారంపరంగా వచ్చేటువంటి అర్చకుడు. ఇవ్వడానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లాగా ఎవరో అర్చకుడు ఏమో అర్చకుడు లేకపోతే ఏమో తెలియదు అట్లా కాదప్పుడు అప్పుడేంటంటే మంచి ఆ వంశం చదువుకున్నవాడు విద్వత్తున్న వాడే మంచి అర్చన ఆరాధనాలు ఆధప్రకారం తెలిసిన వాడే అర్చకుడు. అలా ఒక వంశంగా ఒక మహానుభావుడు అర్చకుడు ఉండేవాడు. ఈయన కొంచెం యువకుడు ఎన్నేళ్ళు ఉంటాయని ఓ 28-30 వయసు ఉంటుంది అర్చకుడికి. అయితే ఆ రోజుల్లో ఒక వ్యవస్థ ఉండేది. ఎటువంటి వ్యవస్థ అంటే దేవాలయ లోపల చక్కగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కైంకర్యం చేయటం. అందులోపల కుంభహారతి ఇవ్వడానికి అని చెప్పిన ఒక నాచికద్దలవాడు ఉండేవాడు కుంభహారతి ఇచ్చేవాడు. ప్రధానమంత్రి ఎవరైతే ఉంటుందో కుంభహారతి చక్కగా ఇవ్వటము అదైపోయిన నాట్యం చేయటము భగవంతుడికి ఆ స్వామికి సమర్పించడము భగవంతుడికి విడిపోవటం ఇది వాడబడింది. అయితే ఆ కుంభహారతి ఇవ్వడానికి ఏదో ముసలమ్మని పెద్దలు 75 నాట్యం చేస్తుంది కానీ వాడు కూడా మంచి వయసులో ఉన్నవాడే ఉంటారు. అయితే ఏమైంది ఇక ఈ అయ్యగారు ఎవరవుతున్నారో ఆరాధన చేసేవారు ఈయన కన్ను ఆవిడ మీద పడింది. పడిన తర్వాత ఈయన భావనలు ఆవిడ ఆయన జరిగితే దాంతో ఈయన ఏం చేసేవాడట వాళ్ళ ఇంటికి వెళ్ళడం రావడం మొదలైంది. మరి ఈ గుండె నుంచి కనుక ఎవరన్నా పెడితే ఏం చేయాలి దసారం తెచ్చాను అయ్యగారు లేకపోతే ఏమన్నా ఆదరించారా ఏమన్నా అడుగుతాం కదా మనం అలాగే ఆవిడ మరి ఏం తెచ్చారు స్వామి మాతో సంతో నీకెందుకు పుష్పమాలలు ఉన్నాయని చెప్పని ఆ రాసుగారు ఏం చేసేవాడట దివాళ నుంచి పంపించేవాడట.